నాగార్జున సాగర్ కి తక్కువ నీళ్లు వచ్చినాయి. ఏదో పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా సిగ్గుండాలి. ఏదో మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట, ఏదో తొక్కుకుంటూ పోతారట. జనం నిన్ను నీ పార్టీని తొక్కి బంధు పెట్టడానికి సిద్ధమైనరు. 94,000 కోట్లు ఖర్చు చేసి ఒక పిల్లలు పోయింది. సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ లాంటిదని వాళ్ళే అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది, కుంగిపోయింది ఆయన హయాంలోనే. అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు. ఆ రోజు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఇరిగేషన్ మినిస్టరు. ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు ఈ బ్రోకరు జోకరు మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ఇరిగేషన్ మినిస్టరు, ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే దేశాల్లో ఉరిదీస్తారు. 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతులకి మేము చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు. కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి. మేము 24 గంటలు కరెంటు వ్యవసాయానికి, ఇండ్లకి, పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా, మంచినీటికి ఇబ్బంది లేకుండా, ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులు అడ్డించి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మొహానేత సూర్యాపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట, అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్టు తెలవడానికి. నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటిపోయి ఖమ్మంకి, సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము. నీ మొహం చూసేవాడు నీళ్ళు ఇవ్వలే. ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నీవు నీళ్ళు ఇస్తలేవు. మా ప్రణాళిక, మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము. నేను ఒకటే ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ ప్రజానీకానికి, రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేము అందరం మంత్రులను ఒక టీంగా పనిచేసి దీన్ని వారం వారం సమీక్ష చేస్తూ ఉన్న నీళ్లని ఏ విధంగా కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే ఉపయోగించాలనో సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము. అదేవిధంగా మళ్ళోసారి చెప్తున్న పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్. నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి, అన్ని సెక్టార్స్కి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు.